నా పేరు రంగరామప్రసాద్ అమ్మ, వైఎస్సీపీ పార్టీ లీడర్ని, 3 వార్డుల మండల పార్టీ ప్రెసిడెంట్ని. ఏదైతే ఆనంద్ గారు నాకు 3 వార్డుల బాధ్యత చెప్పారో అందులో భాగంగా మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఈరోజు మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆడా ఆనంద్ కుమార్ గారు చేసినటువంటి సొంత అభివృద్ధి పనులు ప్రజలందరూ కూడా గుర్తించారు. అందులో భాగంగా ముఖ్యంగా తీసుకున్నట్టుగైతే మనం జాబ్ మేళా కండక్ట్ చేశారు. ఆయన సొంత నిధులతోటి 2 రోజులు జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారుగా 92 కంపెనీలని ఇక్కడికి రప్పించి వారితో సుమారుగా 7,000 మందికి ఎంప్లాయ్మెంటు ఆ రోజుని నిర్వహణ జరిగింది. అందులో భాగంగా 1,850 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సుమారుగా మినిమం 18,000 నుంచి 50,000 వరకు వాళ్ళ శాలరీస్ నిర్ణయంతో వివిధ కంపెనీల్లోని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 1,850 మందికి నిరుద్యోగాన్ని తగ్గించారని చెప్పచ్చు. ఇది ఒక భాగంగా తీసుకుంటే, అలాగే మనం విద్యార్థుల దశ తీసుకెళ్ళినట్టుగైతే విద్యార్థులందరూ కూడా వాళ్ళని రేపనే రోజుని మంచి పాట వేయడం కోసమని వాళ్ళు 500 మార్కులు దాటిన వాళ్ళందరూ కూడా ఆయన సొంత నిధులతో సన్మానం చేసి వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్ ఇస్తూ వాళ్ళకి పారితోషికంగా కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో విద్యార్థుల్లోని ఒక పోటీతనం వచ్చింది. నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా నాకు తెలిసి 500 మార్కులు వచ్చిన విద్యార్థి కన్ఫామ్గా 550 మార్కులు చేస్తాడు. ఆ రకమైన పోటీతనం వచ్చింది. దీనిని రాజకీయాలకి అతీతంగా చేసినటువంటి వ్యక్తి ఆనంద్ గారు. అదే గతంలో తీసుకున్నట్టుగైతే మేము సుమారుగా 20 సంవత్సరాలు పైచీలకిన ఈ రోడ్లు అభివృద్ధి లేవు. కానీ ఆనంద్ గారు వచ్చిన 18 నెలల కాలంలోనే సుమారుగా మా 3 వార్డుల వరకు వచ్చేసరికి 55 కోట్లు నిధులతోటి మొత్తం రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి మెరుగుపరిచి మాకు అందరికీ కూడా సక్రమంగా ఏర్పాటు చేసిన మంచి వ్యక్తి ఆనంద్ కుమార్ గారు. మరి ఆనంద్ కుమార్ గారు విషయంకి వచ్చేసరికి ప్రజలందరూ కూడా సొంతంగా ఆలోచించారు. పార్టీలకు అతీతంగా వ్యక్తి మంచి వ్యక్తి ఆయన కన్ఫామ్గా గెలిపించుకుంటే మనకి ఇంకా అభివృద్ధి చేస్తారన్న మంచి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. పరిశ్రమ బంధుకంలో చూసుకున్నటువంటి 7 వార్డుల్లో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మాకన్నా ప్రజలు ముఖ్యంగా ఆనంద్ గారికి అత్యంతకి మెజారిటీ, సుమారుగా వాళ్ళ అంచనా మేరకు 50,000 ఓట్ల మెజారిటీతో ఆనంద్ గారిని గెలిపించాలని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా మా కార్యకర్తలు కూడా ప్రతి కార్యకర్త చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా పార్టీకి శ్రమించి ఆనంద్ గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళ సిస్టర్ ఆడారై ఆనంద్ గారు పక్కగారు అయితే రమాకుమారి గారు అయితే కొండల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని టచ్ చేసి ప్రజల్ని అందరినీ కూడా ఆవిడ ఆనంద్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో ఆనంద్ గారు చేసిన మంచి కార్యక్రమంలో ఆడారి తులసీరావు గారు తనయుడుగా ఆయన చేసిన కార్యక్రమంలో ఆడారి తులసీరావు గారు చేసిన కార్యక్రమాలను తెలియపరిచి వారు రేపు ఉదయం ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ప్రజలందరూ కూడా తెలియపరిచారు. దీంతో ప్రజలందరూ కూడా ఆవిడికి సానుకూలంగా స్పందించి ప్రజలందరూ కూడా ఆనంద్ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.